ఫైల్స్ పంపించడం ఎందుకు చూస్తున్నాం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది దాంతో మాఢవీధుల ప్రవేశ మార్గం దగ్గర స్వల్పంగా తోపులాట జరిగిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం సహనం నశించిన కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు గరుడ వాహన సేవను తిలకించేందుకు వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు మాఢవీధుల్లోకి వెళ్ళేందుకు టీటీడీ యాజమాన్యం పాసులు జారీ చేసింది పాసులతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఎంట్రీ పాయింట్ కు చేరుకున్నారు అయితే ఇదే సమయంలో భక్తులు కూడా క్యూ లైన్లలోకి వెళ్ళేందుకు ముందుకు రావడంతో తోపులాట జరిగింది దీంతో పలువురు మహిళలు కింద పడిపోయారు క్యూ లైన్లను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు యత్నించారు ఇక ఈరోజు గరుడ వాహన సేవ ఉంది గరుడ వాహన సేవను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ కొద్దిసేపు తోపులాట జరిగిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు జితేంద్ర ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది తిరుమలలో అంతకంతకు ఆ భక్తుల రద్దీ నెలకొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ అప్పమన్న శ్రీవారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆలయ మాఢవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి దీంతో ఆ తర్వాత నుంచి గరుడ వాహన సేవను తిలకించేందుకు వచ్చేటటువంటి భక్తుల్ని ఎంట్రీ పాయింట్ల వద్దే పోలీసులు నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో అక్కడంతా కూడా భక్తులు గుమ్మి కూడుతూ ఉండడంతో పలు చోట్ల భక్తులు ఒకరిపై ఒకరు పడి తోపులాట్లు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే భక్తుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా క్రమబద్ధీకరించేందుకు కూడా పోలీసులు యత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే మాఢవీధుల్లోని గ్యాలరీలో 1.5 లక్షల నుంచి 180,000 మంది భక్తులు వెళ్ళిపోవడంతో ఇక దానిపై కెపాసిటీ మించిపోవడంతో భక్తుల్ని మాఢవీధిలోకి పోలీసులు అనుమతించడం లేదు మాఢవీధి ఎంట్రీ పాయింట్ వద్ద ఉన్నటువంటి 3 చోట్ల కూడా భక్తుల్ని వేచి ఉండేందుకు కూడా భక్తులు అనుమతిస్తున్నారు వాహన సేవ ప్రారంభమైన తర్వాత దక్షిణ మాఢవీధిలోని వసంత మండపం పక్కన అలాగే మేదరమెట్ట వద్ద అలాగే వరాసాం గుడి ఎదురుగా ఉన్నటువంటి పాయింట్ నుంచి కూడా భక్తుల్ని వాహన సేవ దర్శనం కోసం కూడా టీటీడీ అనుమతిస్తుంది దీంతో ఈ 3 పాయింట్ల వద్ద కూడా 60,000 మంది భక్తుల్ని దర్శనానికి అనుమతించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ క్రమంలోనే భక్తులంతా కూడా అటువైపు కూడా పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క టీటీడీతో పాటు పోలీసు మీడియా ప్రతినిధులకు సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా టీటీడీ పాసులు చేసింది ఈ పాసులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా క్యూ లైన్ వద్ద గుమ్మికోవటం లోపలికి వెళ్లేందుకు కూడా యత్నించడంతో అక్కడ కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి ఉంది పలువురు మహిళలు కూడా కింద పడిపోవడంతో అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా తీవ్ర గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది మరోపక్క భక్తుల రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచే తిరుమలకు వెళ్ళేటటువంటి 4 చక్ర వాహనాలన్నిటి కూడా పోలీసులు తిరుపతిలోనే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది 2 గంటల తర్వాత వస్తున్నటువంటి భక్తులంతా కూడా తమ సొంత వాహనాలు తిరుపతిలోనే పెట్టి బస్సుల్లో తిరుమలకు వెళ్లే విధంగా కూడా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతానికైతే టీటీడీ అంచనా వేస్తున్న లెక్కల ప్రకారం దాదాపు 2 లక్షల మంది భక్తులు తిరుమలలో గరుడ వాహన సేవను తిలకించేందుకు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే కూడా ఇంకా భక్తులు ఘాట్ రోడ్లో అలాగే నడకదారిలో కూడా తిరుమలకు వస్తా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరో 50,000 నుంచి 1 లక్ష మంది భక్తులు కూడా వాహన సేవను తిలకించేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా వాహన సేవ దర్శనానికి కల్పించేందుకు కూడా టీటీడీ యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తా ఉంది పవన్ రైట్ థాంక్యూ జితేంద్ర థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ స
శ్రీవారీ బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుండగా ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున కొండపైకి చేరుకున్నారు. ఇక ఆలయ మాడవీధులలోని గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో మాడవీధుల్లోకి వచ్చే భక్తులను ప్రవేశ ద్వారాలకు ముందే భద్రతా సిబ్బంది నిలిపివేస్తున్నారు. తిరువీధుల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాయింట్ ముఖద్వారం వద్ద భక్తులు భారీగా గుమిగూడగా భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించివేశారు. తిరుమలలో గరుడ సేవకు ఫోర్ వీలర్లో వెళ్తున్న భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక పాసులు ఉన్న వారిని సైతం కొండ కిందే ఆపేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. అలిపిరి దగ్గర ఉన్నాము. అలిపిరి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? గరుడోత్సవం సందర్భంగా ఏంది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అని చూడొచ్చు. అలిపిరి దగ్గర ఒక్క వెహికల్ కూడా లేదు, మొత్తం ఖాళీగా ఉంది. అంటే తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు లేరా అనేటువంటి ఒక సందేహం కూడా కలగవచ్చు. అంతగా ఖాళీగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మామూలు రోజుల్లో కూడా, అంటే రోజువారీ దర్శనాలకు వెళ్ళేటువంటి రోజుల్లో కూడా ఇంత ఖాళీగా ఉండడం అనేది ఉంటుంది అసాధ్యమైనటువంటి విషయం. అంత ఖాళీగా ఈ యొక్క రోడ్డు ఉందంటే టోటల్గా అన్ని వైపుల అలిపిరికి వచ్చేటువంటి అన్ని దారుల్ని కూడా టోటల్గా ఆపేశారు. మనం చూస్తే ఇప్పుడు ఒక వీఐపీకి సంబంధించినటువంటి వెహికల్ ఒకటి వస్తూ ఉంది. అంటే ఆ వెహికల్ ఇలాంటి వెహికల్స్ మాత్రమే తిరుమలకు అనుమతించేటువంటి పరిస్థితి. తిరుమలకి వెళ్ళాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేవలం వీవీఐపీల వెహికల్స్ మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాము. టోటల్గా మంత్రులు కావచ్చు, ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే పోతున్నాయి. టోటల్గా ఫోర్ వీలర్స్కి పాసులు ఇచ్చారు. ఆ పాసులన్నీ కూడా ఇచ్చినా కూడా, అంటే టోటల్గా తిరుమలలో 12,000 వెహికల్స్ కి స్థలం ఉంది అని చెప్పి చెప్పడం నేపథ్యంలో 12,000 వెహికల్స్కి గాను 8,000 ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్పి ఎస్పీ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే టోటల్గా వెహికల్స్ అన్నీ కూడా తిరుమలకు వెళ్ళేటువంటి వాహనాల్లో ఆర్టీసీ బస్సులు మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు మాత్రం తిరుమలకు వెళ్ళేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఫోర్ వీలర్స్ అనేది అనుమతించడం అనేది జరిగేది. అయితే ఏ గరుడోత్సవంలో కూడా ఫోర్ వీలర్స్ అనేది ఆపింది లేదు. ఈసారి మొట్టమొదటిసారి ఫోర్ వీలర్స్ని ఆపేశారు. టూ వీలర్స్ అయితే నిన్నటి నుంచి ఆపివేశారు. ఎవరైనా కూడా సరే వీఐపీలు లేకపోతే కాస్త పలుకుడు ఉన్న వాళ్ళు మాత్రమే ఫోర్ వీలర్లో తిరుమలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మిగతా ఎవరైనా సరే బస్సుల్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర విపరీతమైనటువంటి క్రౌడ్ నెలకొంది. అందరూ బస్సులు తప్ప వేరేటువంటి మార్గం లేని క్రమంలో ఒకటి నడిచి తిరుమలకు వెళ్ళటం, లేదు అంటే బస్సుల్లో వెళ్ళటం, రెండే మార్గాలు. లేదంటే వాళ్ళు వీవీఐపీలుగా ఉండాలా. ఇక్కడి నుంచి సుమారుగా ఒక 4 కిలోమీటర్ల అవతల ఈ పక్క నుంచి రుయా హాస్పిటల్ దగ్గర నుంచి టోటల్గా అన్ని వెహికల్స్ కూడా ఆపివేసేటువంటి పరిస్థితి. ఎవరు కూడా తిరుమలకు వెళ్ళేందుకు వీవీఐకి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి. పోలీసులు కూడా అక్కడ తమకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే మాత్రం, ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్ప తాము ఏం చేయలేమని మనం చూడొచ్చు. టోటల్గా అలిపిరికి అటువైపు ఉన్నారు, రుయా హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అలిపిరి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో నంది సర్కిల్ దగ్గర ఉన్నారు. టోటల్గా అష్ట దిగ్బంధనం. అలిపిరి దగ్గరికి రావడానికి సుమారుగా 1 కిలోమీటరు 4 కిలోమీటర్లు ఆ స్థాయిలో ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది.
పాసులుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం చూడొచ్చు ఇట పాస్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా పంపించినటువంటి పరిస్థితి మొత్తం మీద మనం వచ్చామని ఇప్పుడు పంపిస్తున్నారు మామూలుగా అయితే మాత్రం ఇటువంటి పాసులు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడి పోయిన పరిస్థితి పాసులు తీసుకొచ్చినా కూడా అనుమతించలేదు మొత్తం మీద గరుడోత్సవానికి సంబంధించి ఈసారి మొట్టమొదటిసారి పాసులు ఇవ్వటమనేటువంటి ప్రక్రియ నాలుగు చోట్ల అంటే నెల్లూరు కడప అలాగే చెన్నై నుంచి ఇలా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో పాసులు తీసుకోవాలని చెప్పి నిన్న పోలీసు తిరుపతి పోలీసు వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు ఆయా రోడ్లల్లో అక్కడ పోలీసుల్ని ఏర్పాటు చేశారంటే సుమారుగా ఇక్కడి నుంచి ఒకటైతే ఒక 5 కిలోమీటర్ల ఉంది ఇంకోటి 20 కిలోమీటర్ల ఉంది ఇంకోటి 30 కిలోమీటర్ల ఉంది ఈ రంగంపేట దగ్గర మోహన్ బాబు కళాశాల దగ్గర కూడా ఆ రూట్లో వచ్చేటువంటి వాళ్ళకి పాస్ తీసుకోవాలన్నారు అంటే 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఫోర్ వీలర్స్ వచ్చే వాళ్ళకి పాసులు జారీ చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం ఈసారి చుట్టారు వీటన్నిటికంటే కూడా ఆన్లైన్ లోనే ఒక రెండు రోజుల ముందో వారం ముందో గరుడ సేవకి తిరుమలకు వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఆన్లైన్ లోనే పాసులు జారీ చేసి నిర్ణీత సంఖ్యలో ఏదైతే ఉందో వాటి తప్ప మిగతా వాళ్ళని ఫోర్ వీలర్స్ లో వచ్చేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని ఆంక్షలు పెట్టకుండా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యంగా తిరుమలకు సంబంధించిన గరుడోత్సవాన్ని చూసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ దినేష్.